రైతాంగానికి నమస్తులతో ప్రతిభా బయోటిక్ కొకలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీకి అనువైన అపరాల రకాలు, అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం, మొక్కజొన్నలో కాండం తొలచు పురుగుల బెడద నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం, కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం సంవత్సరం పొడవునా ఆదాయం, తక్కువ పెట్టుబడులతో స్వల్పకాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసిస్తోంది. సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాల వరకు దిగుబడులు పొందొచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా అపరాలు సాగు చేసే రైతులు పైరులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఎలమంచిలి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పుధాన్యాల వినియోగం ఉంది. దీనివల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుబడులపై ఆధారపడటం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది. అందుకని దేశీయంగానే ఉత్పత్తిని పెంచి వాణిజ్యపరంగానే కాకుండా ఆహార భద్రతను, ముఖ్యంగా పోషకాహార భద్రతను సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్తుతం వేసవి పంటగా మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడులనిచ్చే రకాల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచలి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త ఏబిఎం శిరీష. ఈ రబీ సీజన్లో అపరాలు అనేవి చాలా ముఖ్యమైన పంట. పెసలు, మినుములు ఇవి రైతులు చాలా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. మనకి ఈ సీజన్లో కొత్త రకాలు ఏంటేంటి మనం వేసుకోవచ్చు అంటే WGG42 అనేది పెసలులో రకాలు చాలా బాగుంది. అవి మనం కాయలు ఏరుకోకుండా కాయలు అంతా ఒకేసారి వచ్చేస్తాయి. షైనీ రకం 60 నుంచి 65 రోజుల మధ్యలోనే అది మనకి కోతకు వచ్చేస్తుంది. కాయలు కూడా పొడవుగా, గింజ కూడా గట్టిగా ఉంటుంది. అలాగే ఓల్డ్ రకాల్లో కూడా LGG462 చాలా బాగుంది. అది ఓల్డ్ రకం, ఆల్రెడీ రైతులకు పరిచయం ఉన్న రకమే. అది కూడా 60 నుంచి 65 రోజుల మధ్యలోనే మనకి వస్తుంది. ఈ మధ్యన ప్రాచుర్యం పొందుతున్న రకం IPM2-14 అనే రకం కూడా వేస్తున్నారండి. అది కూడా మనకి 60 నుంచి 65 రోజుల మధ్యలో వస్తుంది. ఈ పెసల రకాలు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మనకి 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తాయి. మినుములకు వచ్చేసరికి మనకి LBG752 రకం అనేది ఆల్రెడీ రైతులకి అవగాహన ఉన్న రకం. మినుముల్లో PU31 అనే రకం కూడా మంచి దిగుబడినిచ్చే రకం. కానీ అది సాదా రకం, అంటే షైనీగా ఉండదు, నాన్ షైనీ వెరైటీ. కానీ దిగుబడి మాత్రం బాగానే ఉంటుంది. కరెక్ట్ సోయింగ్ టైంలో వేసుకుంటే మనకి అది పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది, PU31 అనే రకం. అలాగే మనకి లేటెస్ట్ రకానికి వచ్చేసరికి TBG104, ఈ రకం కూడా చాలా మంచి దిగుబడిని ఇస్తుందండి. డ్యూరేషన్ వచ్చేసరికి 70 నుంచి 75 రోజులు వరకు ఉంటుంది. అలాగే మినుముల్లో ఇంకొక రకం, లేటెస్ట్ రకం ఏంటంటే GBG1 అనే రకం కూడా మనకి అది కూడా 75 రోజులకి మనకి వస్తుందండి. ఈ మినుము రకాలన్నీ కూడా, ఈ లేటెస్ట్ రకాలన్నీ కూడా మనకి 7 నుంచి 8-9 క్వింటాల వరకు నేలలు బట్టి మనకి దిగుబడినిచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా రబీలో కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకుంటారు. కృష్ణా గోదావరి మండలాల్లో వరి మాగాణుల్లో నవంబర్ డిసెంబర్ మొదటి వారంలో, వేసవి కాలంలో ఫిబ్రవరి మార్చిలోనూ విత్తుకోవచ్చు. ఇటు తెలంగాణ ప్రాంతంలో అక్టోబర్ వరకు విత్తుకున్నారు. అయితే ఖరీఫ్ వరి తరువాత ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో డిసెంబర్ వరకు విత్తుకుంటారు. అయితే పెసరా, మినుము పైర్లలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తులసి లక్ష్మి. ఈరోజు మనం ముఖ్యంగా మినుము పెసరా గురించి చర్చించుకుంటున్నాము. మినుము పెసరా మనకి వచ్చేసి చాలా మంచి పంటలు అండి. అంటే మనకి చాలా తక్కువ టైంలోనే దిగుబడి అనేది ఇస్తుంది విత్ లెస్ మేనేజ్మెంట్. మనకు వచ్చేసి విత్తనం చూసుకున్నట్లయితే విత్తనం వచ్చేసి మన ఎకరాకి పెసర అయితే 6 నుంచి 7 కేజీలు వేసుకోవాలి. అదే మనకు మినుము అయితే 8 నుంచి 9 కేజీలు వేసుకోవాలి. ఇక్కడ మనకి వచ్చేసి మెయిన్గా పురుగులు, తెగుళ్ళు బాధ నుంచి ఫస్ట్ 20 డేస్ కాపాడుకోవచ్చు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే.
ఫస్ట్ మన ఇక్కడ వచ్చేసి ఇమిడాక్లోర్ప్రిడ్ అనే ఒక మందు దొరుకుతుందండి మనకి మార్కెట్లో. అది గౌచో అనేసి అమ్ముతారు. అది వచ్చేసి 5 ml పర్ కేజీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. క్యాప్టాన్ థైరాన్ మందు తెగుళ్ళకి మెయిన్గా ఇంపార్టెంట్. క్యాప్టాన్ థైరాన్ మందు 1 kg విత్తనానికి 3 gram క్యాప్టాన్ థైరాన్ మందు వేసుకొని కలుపుకున్నట్లయితే మనం తెగుళ్ళు బారి నుంచి మన పంటని రక్షించుకోవచ్చు. అదే మనకి రైజోబియం అని దొరుకుతుందంటే అది సిలిండరం 20 grams 1 kg కలుపుకోవాలి. ఆ విత్తనం వేసుకునే ముందు రైజోబియం పౌడర్ని వేసుకొని షేడ్లో డ్రై చేసేసి మనకి నేడ్లో ఆరబెట్టేసుకొని విత్తనం అనేది మనం సోయింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్టిలైజర్. మనకి మినుము పెసరాల్లోని ఫర్టిలైజర్స్కి వచ్చేసరికి నత్రజన్ 8 kg, భాస్వరం 20 kg ఒక ఎకరాకి మనం వేసుకోవాలి. అవి వేసుకోవడం అంటే బేసల్లోనే వేసుకోవాలంటే మళ్ళీ 2 tons పశువుల ఎరువు కూడా మనం రికమెండ్ చేస్తాము. మనకి కలుపు అనేది మినుము పెసరలోని చాలా పెద్ద సమస్యగా మారుతుంది. విత్తనం వేసేటప్పుడు అలా క్లోర్ లేదా పిండి మిథాలిన్ 1 liter per acre స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకి కలుపు అనేది 20 రోజుల వరకు కంట్రోల్ అవుతుందండి. తర్వాత మనుషులు ఉన్నట్లయితే 20 నుంచి 25 రోజులు అప్పుడు ఒకసారి కలుపు తీత తీయించుకుంటే మనకి చాలా బాగా మనకి వీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. 20 రోజులప్పుడు ఒకసారి, 30 రోజులప్పుడు ఒకసారి, 2 సార్లు చేయించుకుంటే ఇంకా మంచిది. అదే మనకి మనుషులు దొరకట్లేదు ఆ టైంలో మనం వీడిసైడ్స్ కూడా కొట్టుకోవచ్చు అండి కలుపు మందులు. ఆ టైంలో ఒకవేళ గడ్డి జాతి ఎక్కువ కనబడలేదైతే మన పొలంలోని ఇమిజాతపర్ అనే మందు మనం 200 ml పర్ ఏకర్ మనం రికమెండ్ చేస్తూ ఉంటామండి. ఓన్లీ గడ్డి జాతి ఉంటే క్విజ్లోఫా పీతేల్ అనే మందు ఉంటుంది. అదే గడ్డి జాతి బ్రాడ్ లీఫ్ వీడ్స్ రెండు ఉంటే మాత్రం ఇమిజాతపర్ కొట్టుకోండి. క్విజ్లోఫా పీతేల్ కానీ మనం కొట్టుకోవాలనుకుంటే 400 ml పర్ ఏకర్ కొట్టుకోవాలి. ఇమిజాతపర్ అంటే గడ్డి జాతి కిన్ను బ్రాడ్ లీఫ్ వీడ్ రెండింటి కిన్ను, అదైతే 200 ml పర్ ఏకర్ కొట్టుకోవాలండి. తర్వాత మనకి నీటి యాజమాన్యంకి వస్తే మనం ఫస్ట్ సోయింగ్ అప్పుడు మనకి ఇరిగేషన్ అనేది ఇచ్చుకోవాలి. సోయింగ్ తర్వాత మనకి 30 డేస్ ఎప్పుడైతే వెజిటేటివ్ గ్రోత్ ఫ్లష్గా ఉంటుందో అప్పుడు ఒకసారి ఇచ్చుకొని తర్వాత కాయ అభివృద్ధి చేసే టైంలో ఇచ్చుకుంటే నీటి ఎద్దడ అనేది అంటే నీటి యాజమాన్యం అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా జరుగుతుంది. అండ్ తర్వాత మనకి దిగుబడి కూడా ఎక్కువ ఆశించగలమండి. మొక్కజొన్న పంటకు కాండం తొలుచు పురుగు అతిపెద్ద శత్రువు అని చెప్పొచ్చు. విత్తిన దగ్గర నుండి అన్ని దశల్లో ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనిని సకాలంలో అరికట్టకపోతే రైతులు దిగుబడులను నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం. వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పండించే ప్రధాన ఆహార పంట మొక్కజొన్న. తక్కువ కాలంలో ఎక్కువగా దిగుబడి వచ్చే పంట కావడంతో రైతులు ఈ పంట సాగుకి అధికంగా మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్నను ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో వాడే ముడి సరుకుతో పాటు పేలాలు, తీపి కండే మరియు బేబీ కార్న్గాను ఉపయోగించడం జరుగుతుంది. తెలంగాణలో మొక్కజొన్న సాగును 20 లక్షల ఎకరాల్లో రైతులు పండిస్తున్నారు. వీటి ఉత్పత్తి 29 లక్షల టన్నులుంటే దిగుబడి ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు వస్తుంది. రబీలో ఈ పంటను అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. ముందుగా విత్తిన ప్రాంతాల్లో 10 నుండి 20 రోజుల దశలో పైరుంది. అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందడం కష్టం. ఈ పురుగు ఆశించిందని గుర్తించాలంటే మొక్కల ఆకులపై వరుస క్రమంలో రంధ్రాలుంటాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు చనిపోయి గొడ్డు మొక్కగా ఏర్పడుతుంది. ఈ దశలో పువ్వును లాగితే తేలిగ్గా ఊడి వస్తుంది. తరువాతి దశల్లో ఇవి పూతను, కంకిని ఆశించటం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా క్లోరాంట్రీ నిలిప్రోల్ 20 mc 0.3 ml లేదా ఫ్లుబెండామైడ్ 0.2 ml మందును లీటరు నీటిలో కలిపి పిచ్చుగారీ చేయాలి. 20 నుంచి 30 రోజుల సమయంలో ఎకరాకు 3 kg కార్బోఫ్యూరాన్ 3g గుళికలను ఆకుల సుడులలో వెయ్యాలి. పొలంలో కలుపు, చెత్త, చెదారం లేకుండా జాగ్రత్త వహించాలి. కాండం తొలుచు పురుగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.
ఈ విధంగా సమయానుకూలంగా మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొక్కజొన్న నుండి ఆశించిన ఫలితాలు పొందవచ్చు. చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదిన అభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికి పెరుగుతోంది. గ్రామాలే కాదు పట్టణాల్లో కూడా వీటిని పెంచే వీలుండడంతో నిరుద్యోగ యువత కూడా ఈ పరిశ్రమ చేపట్టేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ అధిక గిరాకీ కలిగి తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంది. వీటి పెంపకంపై సమగ్ర కథనాన్ని మీకందిస్తోంది మట్టి మనిషి. సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. గ్రామీణులకే కాదు నిరుద్యోగ యువతకు కూడా చక్కటి ఉపాధి పరిశ్రమగా నిలుస్తోంది. పుట్టగొడుగుల్లో అధిక శాతం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిండి పదార్థం అసలు ఉండకపోవటం వీటి ప్రత్యేకత. విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉన్నందువల్ల పోషకాహారలేమితో బాధపడే మహిళలకు, పిల్లలకు, గుండెజబ్బు ఉన్నవారికి మంచి ఆహారం. వీటిలో వందల రకాలు ఉన్నప్పటికీ మన రైతులు 4-5 రకాలను మాత్రమే పెంచుతున్నారు. వీటిలో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు ప్రధానమైనవి. మన రైతాంగం ఎక్కువ అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న పాల పుట్టగొడుగుల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. సంవత్సరం పొడవునా వీటి దిగుబడి తీసే విధంగా రైతులు తగిన సాగు ప్రణాళికతో ముందడుగు వేయాలి. సాధారణంగా 10x10 చదరపు అడుగుల గది విస్తీర్ణంలో 250-300 బెడ్లు పెంచుకోవచ్చు. బెడ్ల అమరికకు తగిన స్టాండ్లు ఏర్పాటు చేసుకోవాలి. పాల పుట్టగొడుగుల బెడ్లను మొదటి 20 రోజులు చీకటి గదిలో పెంచాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి 2 వెలుతురు గదులకు ఒక చీకటి గది ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం పొడవునా దిగుబడి తీయవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ స్థలంలో మంచి ఉపాధినిస్తుందని పాల పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పుట్టగొడుగుల పెంపకం విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీళ. పాల పుట్టగొడుగులు ఇవి మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ కనుగొని దీన్ని బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి. ఇవి సో ఇవి ఉష్ణ మండల పుట్టగొడుగులు. ఇవి పెరగాలంటే 30-35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80-90% ఉండాలి. సో ఇవి మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి, ప్లస్ మార్కెట్ ఉంది కాబట్టి వీటిని పెంచుకోవటం అనుకూలంగా ఉంటుంది. మనం ఈ పుట్టగొడుగులు పెంచుకునే విధానం చూసినట్లయితే ముందుగా వరిగడ్డిని 3-5 సెంటీమీటర్ల ముక్కలుగా కట్ చేసుకుని దీనిని 6-8 గంటల పాటు నానబెట్టుకోవాలండి మంచి నీటిలో. అలా నానబెట్టుకున్న తర్వాత ఆ నీటిని తీసివేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళను పోసుకుని దీంట్లో ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ అనే మందుని 0.5 లీటరు 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీనికి బావిస్టిన్, దీనితో పాటు మనము మెలాథియాన్ 100 ml కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని గడ్డిని శుద్ధి చేసుకోవాలండి. ఇలా ఈ గడ్డిని 14-16 గంటల పాటు నానబెట్టుకుని ఆ నీటిని ఉంచి వేసి మళ్ళీ దాన్ని మనం 65% వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా శుద్ధి చేసిన గడ్డిని ఒక పాలిథిన్ కవర్లలో 12x14 అంగుళాలు లేదా 14x24 అంగుళాల కవర్ని తీసుకుని ఈ కవర్లో మనం ఇలా శుద్ధి చేసుకున్న గడ్డిని ఒక 3 సెంటీమీటర్ల ఎత్తున లేయర్ వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక పొర విత్తనము, మష్రూమ్ సీడ్, దీన్ని టెక్నికల్గా స్పాన్ అంటారండి, ఈ స్పాన్ని పైన యూనిఫామ్గా వేసుకోవాలి. అలా మళ్ళా తర్వాత గడ్డి, అట్లా ఆల్టర్నేట్గా గడ్డి విత్తనం వేసుకుంటూ మనం కవర్ అంతా నింపి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా వేసుకున్న బెడ్లపై 10-12 రంధ్రాలు పెట్టినట్టయితే దాంట్లో విడుదలయ్యే వాయువులు బయటికి వచ్చి మంచిగా ఈ విత్తనము యొక్క మైసీలియము పెరుగుద్ది. ఈ విధంగా తయారు చేసిన బెడ్లను చీకటి గదిలో 20-25 రోజుల పాటు పెంచాల్సి ఉంటుంది. చీకటి గదిలో తగిన తేమ శాతం, ఉష్ణోగ్రత ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.
బెడ్లలో మైసీలియం అభివృద్ధి చెందిన తరువాత పెద్ద బెడ్లు అయితే మధ్యకు కోసి మట్టితో కేసింగ్ చేయాలి. పాల పుట్టగొడుగుల బెడ్లు విత్తనము పెరిగేటప్పుడు ఆ గదిలో ఉష్ణోగ్రత 29 వరకు ఉండొచ్చు, మరియు దీంట్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం మూసి మనం ఒక రోజుకు ఒక గంట పాటు పనిచేసుకున్నట్లయితే దానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా దొరుకుద్ది. ఇలా చేసినట్టయితే మనకి 25 రోజుల్లో మంచిగా బూజు పెరిగి ముత్యపుచిప్ప పుట్టగొడుగులాగే బెడ్ అంతా తెల్లగా వచ్చిన తర్వాత దీంట్లో ఒక కేసింగ్ అనే ఆపరేషన్ చేయాలండి. కేసింగ్ అంటే మనం ఒక 3 సెంటీమీటర్ల మందము శుద్ధి చేసిన మట్టిని చాక్ పౌడర్ కాల్షియం కార్బనేట్ 20 గ్రాములు కేజీ మట్టికి కలిపి 3 సెంటీమీటర్ల మందము ఈ కట్ చేసిన పైన వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా మనము నెక్స్ట్ రోజు బావి స్టిల్ని దాని మీద స్ప్రే చేసినట్లయితే మనకి అది చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. కేసింగ్ చేసిన తరువాత పాల పుట్టగొడుగులను వెలుతురు గదిలో ఉంచాలి. గదిని ఫార్మాల్డిహైడ్ కలిపిన నీటితో శుభ్రంగా కడిగి క్రిమిరహితం చేయాలి. గది ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుంచి 90% మధ్య ఉండాలి. బెడ్లు తడిపొడిగా ఉండేటట్లు నీటిని పిచికారీ చేయాలి. నీరు బెడ్లపై కారే విధంగా పిచికారీ చేయకూడదు. ఇలా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 15 రోజుల్లో మనకి కేసింగ్ మీద చిన్న చిన్న బుడిపెల్లాగా వస్తాయి. ఇవి 15 రోజుల్లో మీకు పెద్దగా పాల పుట్టగొడుగులు ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే క్యాప్ పైలియస్ డయామీటర్ విడ్త్ మీకు 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉన్నప్పుడు వీటిని వేసి మనం ప్యాక్ చేసుకొని అమ్ముకోవాలి. దీంట్లో నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది దీన్ని సాగు చేసుకోవటానికి ముందుకొస్తున్నారు. అదే కాక దీంట్లో పాల వల్లే తెలుపు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ కూడా బాగుంది. కవర్లలో ప్యాక్ చేసుకున్నాక దీన్ని ఇమీడియట్గా మార్కెట్ చేసుకోవాలి. పాల పుట్టగొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజులు దాటిన తరువాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను బెడ్ల నుంచి మెలితిప్పి కోయాల్సి ఉంటుంది. సాధారణంగా కిలో పుట్టగొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది. మరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పాల పుట్టగొడుగులు కానీ ముత్యపుచిప్ప పుట్టగొడుగుల్ని కానీ పెంచుకోవటానికి మనకి అయ్యే ఖరీదు ఒక బెడ్ మీద 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. ఒక కేజీ బెడ్ నుంచి వెట్ సబ్స్ట్రేట్ నుంచి మనము పుట్టగొడుగుల్ని ఒక కేజీ తీసుకున్నట్టయితే మనం మార్కెట్ ధర 150 నుంచి 250 రూపాయలు వేసుకున్నా మనకి నికర ఆదాయం 100 రూపాయల వరకు వస్తుంది ఒక బెడ్ నుంచి. పెంపకంలో మనకి పెద్దగా ఖరీదు ఏమీ ఉండదు కాబట్టి దీన్ని ఇంట్లో ఉండే మహిళలు మరియు నిరుద్యోగ యువత దీన్ని చేపట్టినట్టయితే వారికి ఉపాధి కలిగినట్టుగా ఉంటుంది. ఈ కుటీర పరిశ్రమలో నిత్యం దిగుబడి పొందాలంటే ప్రతిరోజు కొత్త బెడ్లలో విత్తనాన్ని నింపుతూ పెంపకం చెయ్యాలి. నెలకు కనీసంగా 200 బెడ్ల నుంచి పుట్టగొడుగులు తీస్తే ఖర్చులు పోను 20,000 పైగా నికర లాభం సాధించవచ్చు. ఆదాయాన్ని మరింత పెంచుకోవటం ఎలా అనేది మనం అనుసరించే సాగు ప్రణాళికను బట్టి ఉంటుంది. చిన్న చిన్న గదుల్లో వీటిని పెంచే వీలుంది కనుక భారీ పెట్టుబడుల అవసరం ఉండదు. ఆలస్యమెందుకు? మీరు తగిన ప్రణాళికతో ముందడుగు వేయండి. మరి వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10TV రోడ్ నంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 50033. మా ఫోన్ నంబర్ 0403010101. 8897918611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకులి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.